విజయవాడ సెంట్రల్ లోని 52వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఏళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఏళ్ల పట్టాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో 52వ డివిజన్లో అర్హులైన వారికి పట్టాలు అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 10,000 ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందిస్తుంటే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలకు 60,000 ఖర్చు అవుతా ఉంటే చూడండి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా 22,000 ఇళ్ళు 750 కోట్ల రూపాయలతో లేఅవుట్ పర్చేజ్ చేయడం కానీ, లేఅవుట్ అభివృద్ధి కానీ, ఇళ్ల నిర్మాణానికి కానీ, ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలకు కానీ వీటన్నిటికి సంబంధించి 750 కోట్ల రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దీంతోపాటు ఒక 7,000 ఇళ్ళు అమరావతిలో, అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2 భాగాలుగా, ఒకటి సింగనగరం పైకాపురం కొన్ని డివిజన్లు, కొన్ని డివిజన్లేమో ఇటు అమరావతి వైపు, కొంత దగ్గరలో ఉన్నటువంటి నూజివీడికి మెయిన్ రోడ్లో కొంత అటు ఇటుగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నగరంలో విస్తరించేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు 10 చోట్ల 10 లేఅవుట్లు బ్రహ్మాండంగా కాలనీలాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, మౌలిక సదుపాయాలతో వస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది. 750 కోట్లతో సమూలంగా ఇల్లు, ఇళ్ల నిర్మాణం, స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 5 రోజులు చేరుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టే విధంగా కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ఎవరైనా సరే ప్రతిపక్షాలు కొంత